హలో గాయస్, వెల్కమ్ టు స్మార్ట్ లైఫ్ అవర్ తెలుగు ఛానల్. అంతకుముందు వీడియోలో మీ అందరికీ వినాయకుడిని ఆకులతో ఎలా చేయాలో చూపించాను కదా. ఈ వీడియోలో వినాయకుడిని పువ్వులతో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను కొన్ని రకాల రంగుల పూలు తీసుకున్నాను. ఫ్లవర్ పెటల్స్ ని సెపరేట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇప్పుడు ఫ్లవర్ పెటల్స్ని రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ పూలన్నిటిని వినాయకుడి ఆకారంలో వేస్తున్నాను. Thank you.
విన్నారు కదా మన వినాయకుడు ఎలా ఉన్నాడో. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.